माजी राष्ट्रपति गौरवनीय अब्दुल कलाम गारी जयंती शुभ सदर्भंग 90वें जन्मदिन वेड़क सदर्भंग हृदयपूर्वक शुभाकांक्ष अब्दुल कलाम गारी निस्वार्थ सेव विद्यार्थी दश नुंचि कूडा आयन चेसिन कार्यक्रमालैतेनेमि अलागे आयन साइंटिस्ट गा एदिगिन तीरैतेनेमि प्रोक्रान अनुपचर्यलकु संबंधिंचि विजयवंतं अयितेनेमि देशानिकि सेवलु अंदिंचडंलो अयितेनेमि आयन देश अत्युन्नत पदवैन राष्ट्रपति स्थायिकि तीसुकुरावडं जरिगिंदि आयन जन्मदिनानि पुरस्करिंचुकोनि कूडा आयन चेप्पिन विषयालन्नी गमनिस्ते విద్యార్థులకు చెప్పినా దేశ ప్రజలకు చెప్పినా ఎక్కడ ఏ వేదిక మీద చెప్పినా చాలా ముక్కవని ధైర్యంతో దేశ ప్రజలంతా సమస్యలను ఎదుర్కొనే దీశాలుగా మెలగాలి ఎదగాలి కలలు కరణమే కాదు కలలను సాకారం చేసుకునే దిశగా ప్రతి వ్యక్తి పయనించాలి అప్పుడే వ్యక్తిత్వ వికాసంతో పాటు వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి ఎదుగుతూ దేశాభివృద్ధికి పాటుపడే వ్యక్తిగా కొనియాడబడతాడని ఈ సందర్భంగా ఎన్నోసార్లు ఆయన ఉపన్యాసాలలో అయితేనేమి ఆయన సందేశాలలో అయితేనేమి దేశ ప్రజలకు ఆయన చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు 90వ జన్మదిన సందర్భంగా కూడా ఆయన జయంతి వేడుకలను ప్రపంచ విద్యార్థులకు సంబంధించి ఒక గుర్తింపుగా ఈరోజు ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ఈరోజు అబ్దుల్ కలాం గారిని జయంతిని చేసుకుంటున్నారంటే కారణం ఎప్పటికైనా దేశంలో ప్రపంచంలో గాని విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు వస్తాయి. మన సంభాషణ గాని మన సందేశాలు గాని విద్యార్థులు ఆకలింపు చేసుకున్నప్పుడు మంచి వ్యక్తులుగా పౌరులుగా ఎదుగుతారన్న భావనతో అబ్దుల్ కలాం గారి సందేశాలు ప్రతి విద్యార్థికి ఎదుగుదలకు ఒక మూలమని తెలియజేస్తూ ఆయన ఆశయాలను ఈ రోజుకి కూడా దేశ ప్రజలు కాదు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కొనియాడబడుతున్నారన్న కారణం ఆయన ఇచ్చిన సందేశాలు ఉపన్యాసం. ఆయన దేశ అత్యున్నతమైన పదవి రాష్ట్రపతిని అవతరించడం అంటే సాధ్యమయ్యేది కాదు కానీ ఆయన సాధ్యం చేసినాడు. ఆయన విజయాలే ఆయన పోరాటమే ఆయన విజ్ఞానమే మన స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం ఎదుగుదామని ఈ సందర్భంగా అబ్దుల్ కలాం గారి జయంతి శుభ సందర్భంగా అందరికీ సందేశం జరుగుతుంది. అందుకే నేడు ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క జయంతికి వారి యొక్క ఆశయ సాధనకు తప్పనిసరిగా మనమంతా కృషి చేద్దాం. ఈ యావత్ ప్రపంచాన్ని ఉత్తమమైన మార్గంలో తీసుకెళ్లే ప్రయత్నము చేద్దామని తెలియజేస్తూ మన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు శ్రీ చెప్పగిరి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిపినటువంటి అబ్దుల్ కలాం గారి 90వ జయంతి కార్యక్రమంలో పాల్గొనడము చాలా ఆనందదాయకము సంతోషదాయకము. కాబట్టి ప్రతి ఒక్కరము అబ్దుల్ కలాం గారి ఆశయ సాధనకు కృషి చేద్దామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తూ అబ్దుల్ కలాంజీ అమర్ రహే.